హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఎంతో టేస్టీగా సేమ్ హోటల్ స్టైల్ క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకోండి క్యాబేజీని సన్నగా తరిగి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద నేను వన్ అవర్ ఆరపెట్టుకున్నానండి సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి త్రీ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ కప్ పకోడికి కాబట్టి శనగపిండి కొంచెం ఎక్కువగానే పడుతుందండి కరివేపాకు మూడు రెమ్మలు పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిరపకాయలు నాలుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం పకోడీ కోసం పిండిని కలుపుకోవటానికి ఒక గిన్నెలో మనం ముందుగా తరుగుపెట్టుకున్న క్యాబేజీని శనగపిండిని కార్న్ఫ్లోర్ బియ్యం పిండి అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను సాల్ట్ కొంచమే వేస్తున్నానండి మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు వీటి మొత్తాన్ని మనం క్యాబేజీకి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుతున్న ఈ పిండిలోనే కొంచెం కారం కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ పోసుకోకూడదు కొంచమే పోసుకోవాలి లేకపోతే పిండి జారయ్యి పకోడీలు క్రిస్పీగా రావు మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి హోటల్లో అయితే వేస్తారు నేను ఇక్కడ వేయట్లేదు ఈ పిండిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పిండిని గట్టిగా కలుపుకోవాలండి ఫుడ్ కలర్ వేయటం వల్ల టేస్ట్ ఏం మారదండి అలాగే ఉంటుంది కానీ కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది మనం పిండిని గట్టిగా కలుపుకున్న తర్వాత పకోడీ వేసుకోవటానికి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనకి ఆయిల్ బాగా వేడయ్యాక చేత్తో కొంచెం పిండిని తీసుకొని ఇలా పకోడీలా వేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలి లేకపోతే పకోడీలు మాడిపోతాయి ఇప్పుడు పకోడీలు ఈ కలర్ వచ్చాక తీసేయాలి ఇలాగే మిగతా పిండినంతా ఇలా పకోడీలా వేసుకోవాలి ఇప్పుడు కాగిన ఈ వేడి ఆయిల్లోనే మనం పల్లీలు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు పల్లీలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక దీంట్లోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి వీటిని మనం తయారు చేసుకున్న పకోడీపై చల్లుకోండి అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా సేమ్ హోటల్లో దొరికే క్యాబేజీ పకోడీ మనకి ఇప్పుడు ఇంట్లోనే రెడీ అయిపోయింది